అల్యూమినియం కుక్కర్ వాడినప్పుడు కొన్నాళ్ళకి అడుగు నేల నల్లగైపోతుందండి. దీన్ని ఎంత తోమినా క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు దీన్ని సోప్ కానీ స్క్రబ్బర్ కానీ పెట్టి గట్టిగా రుద్ది కష్టపడకుండానే ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా కుక్కర్లో ప్లేట్ పెట్టుకొని ప్లేట్ ములిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా వాడగా మిగిలిపోయిన నిమ్మకాయ ముక్కల్ని రసం ఏమన్నా ఉంటే పిండేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని ఈ నీళ్ళలో యాడ్ చేసుకోవాలి. యూజువల్గా నేను రైస్ని కానీ వెజిటబుల్స్ని కానీ డైరెక్ట్గా అల్యూమినియం కుక్కర్లో ఉడికించడండి. ఇలా స్టీల్ గిన్నెలో పెట్టుకొని కుక్కర్లో పెట్టుకుంటాను. స్టవ్ వెలిగించుకొని మనం నార్మల్గా రైస్కి ఎన్ని విజిల్స్ అయితే వేయిస్తామో అదేవిధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టీమ్ అంతా పోయిందండి, కుక్కర్ మూత తీసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, సోప్ కానీ స్క్రబ్ కానీ పెట్టకుండానే అస్సలు కష్టపడకుండా ఇలా కుక్కర్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ నిమ్మకాయ ముక్కలు వేసుకొని క్లీన్ చేసుకుంటే కుక్కర్లో వాటర్ స్కేలింగ్ పట్టకుండా కొత్త కుక్కర్లాగా కొన్ని సంవత్సరాల వరకు మెయింటైన్ చేయొచ్చు. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.